జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్లలో 783 కోట్ల రూపాయలతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులను మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరిందివ్వాలన్న లక్ష్యంతో రెయిన్ బావులు శ్రమిస్తూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ను సీఎం కేసీఆర్ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. రైతులకు సాగునీటిని అందించి శాశ్వతంగా బాధల నుంచి విముక్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మీకు పెట్టుబడి సహాయం, మీరు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి 3 రూపాయలు ఎత్తుకో 4 రూపాయలు ఎత్తుకో తేవద్దు. బ్యాంకుల ముందు క్యూలు కట్టద్దు. వానకాలం రాకముందే మే నెలలోనే రైతు చేతికి ఎకరానికి 4000 రూపాయలు మీ చేతిలో పెట్టాలని మంచిదేనా ఇది? మనకు కావాలి 87,500 ఎకరాలు ఆర్టీఎస్ కింద పాత రోజులు రావాలి, పూర్తి పంట పండాలి. తెలంగాణ వచ్చింది కనుక తప్పకుండా దాన్ని తీసుకొస్తామనుకుంటే మనం చేస్తా ఉన్నాం. మరి మీరు కూడా ఆశీర్వదించాలి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఆలంపూర్ గద్వాల, ఇవాళ గద్వాల జిల్లా అయితుండేనా? జిల్లా అయిందంటే మన కేసీఆర్ గారి వల్ల ఇవాళ వనపర్తి జిల్లా అయింది, గద్వాల జిల్లా అయింది. రెండు జిల్లాలు మనం తీసుకున్నాం. అదేవిధంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ కూడా తెచ్చుకున్నాం. ప్రతి మండలానికి గోడౌన్ కట్టుకున్నాం. ఇవాళ అన్ని గ్రామాలకు రోడ్లు చేసుకున్నాం. నాణ్యమైన ఉచిత కరెంట్ తెచ్చుకున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ట్రాన్స్ఫార్మర్ అవునా కదా? పొద్దుదాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే లంచం ఇయ్యండి, ట్రాన్స్ఫార్మర్ రాదు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ విడుదల చేయాలంటే లంచం ఇయ్యండి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ రాదు. కొత్త సబ్స్టేషన్ కావాలంటే గగనం. ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది కనుకనే రైతుకు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎంత నాణ్యమైన కరెంట్ వస్తుందో మా ఐజ మండలంలో కూడా అంతే నాణ్యమైన కరెంట్ రావాలి. బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో, హైదరాబాద్ సెకండ్ స్టేట్ లో ఎంత నాణ్యమైన కరెంట్ 24 గంటలు ఉంటుందో మా ఆలంపూర్ లో కూడా 24 గంటల కరెంట్ మా రైతులు ఇవ్వాలి. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం. మిషన్ కాకతీయ పెట్టి మొత్తం చెరువులన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం చేసినాం. 1,000 కోట్ల రూపాయలతో గోడౌన్లు కట్టాం. తెలంగాణ రాకముందు ఎరువులు విత్తనాలు కావాలంటే ఆలంపూర్లోనో ఐజకాడ్నో పోలీస్ స్టేషన్లో లైన్ కట్టే ఎరువు సంచులు దొరుకుతాయి, విత్తనాల బస్తాలు దొరుకుతాయి. కానీ ఈరోజు ఏం సమస్య లేకుండా ఇచ్చాం. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ఇవాళ ఇది ఆలంపూర్ ప్రజలకు, ముఖ్యంగా గద్వాల ప్రజలకు ఈ యొక్క ఆర్డిఎస్ ఆధునీకరణ, తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్తో శాశ్వతంగా మన బాధలు పోతాయి. మొన్నటిదాకా మన నీళ్లు మనకు రావాలంటే రాలేదు. ఈ 15.9 TMC నీళ్లు ఇప్పుడు బాజాబ్తా తీసుకుంటాం. పైకేలు వచ్చేటి పైకేలు వస్తాయి, పైకేలు రాని ఈ సుంకేసిన బ్యాక్ వాటర్ నుంచి తుమ్మిళ్ళ లిఫ్ట్